పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి చిన్న వివరణ తిరుపతిలో పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం బెంగళూరులో హత్యకు గురయ్యాడు అప్పట్లో పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాడు వారి కుటుంబానికి అండగా ఉంటాను అని హామీనిచ్చాడు మనకు తెలిసిన సమాచారం అంతే సగటు రాజకీయ నాయకుడు చేసినట్లుగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించి వెళ్లిపోయాడు అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవం ఏంటో తెలుసా గత ఎనిమిది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు ఇటీవల వినోద్ రాయల్ తల్లి పాముఖాటుకు గురైతే అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించే ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పటి పరిస్థితుల్లో స్విమ్స్ లోనే మెరుగైన చికిత్స అందింది ఆమె ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు వారి కుటుంబానికి ఇరవై లక్షల సాయం అందిస్తాను అని ఆ కుటుంబ సభ్యులకు తెలిపిన ఆ కుటుంబం కూడా వారి కోసం కాకుండా వారు నిర్మిస్తున్న ఓల్డేజ్ హోమ్ కు ఆ విరాళాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆ ఓల్డేజ్ హోమ్ ను ప్రారంభించాలన్న వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు ఇలా ఆ కుటుంబానికి తాను పెద్ద కొడుకులా ఉంటాను అని ఆ రోజు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతూనే ఉన్నాడు తాను చేస్తున్న సాయానికి ప్రచారం కోరుకోకుండా ఒక బాధ్యతగానే ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు కూడా ఈ సమాచారం అంతా కూడా ఆ కుటుంబ సభ్యులు బయటికి వెల్లడిస్తే వెలుగులోకి వచ్చిందే తప్ప పవన్ కళ్యాణ్ చెబితే కాదు మాట ఇస్తే ఒక్క కుటుంబానికే ఇంత అండగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి రాష్ట్రానికే మాట ఇస్తే ఎంతగా సేవ అందిస్తాడో కులాలకు అతీతంగా మతాలకు భిన్నంగా ఆలోచించండి అండగా నిలవండి